ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఫోర్త్ యూనిట్ ప్రొడక్షన్ అనాలసిస్ ఉత్పత్తి విశ్లేషణ అనే యూనిట్లో కాస్ట్ అనాలసిస్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్ అండ్ షార్ట్ రన్ కాస్ట్ కర్వ్స్ అంటే వ్యయ విశ్లేషణ వ్యయాలలోని రకాలు మరియు స్వల్పకాలిక వ్యయరేఖల గురించి తెలుసుకుందాం ముందుగా వ్యయ విశ్లేషణ వ్యయం అంటే ఏంది అన్నప్పుడు అర్థశాస్త్ర పరిభాషలో వ్యయం అనే పదం ఉత్పత్తి వ్యయానికి సంబంధించింది అంటే ఒక వస్తువు ఉత్పత్తి కోసం ఉత్పత్తిదారులు వివిధ ఉత్పత్తి కారకాలపైన చేసే ఖర్చులను ఉత్పత్తి వ్యయం అంటాం వ్యయ విశ్లేషణ అనేది ఉత్పత్తి వ్యయాల ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది ఒక సంస్థలో వస్తువు సప్లై వ్యయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అంటే ఒక సంస్థలో వస్తు సప్లై అనేది పెంచాలా తగ్గించాలా అనేది ఆ సంస్థలోని వ్యయాల పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది సంస్థలో వస్తు ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఉత్పత్తి వ్యయం అని పిలుస్తాం వివిధ రకాల వ్యయ భావనలను తెలుసుకున్నప్పుడే వ్యయ విశ్లేషణ అనేది సులభంగా అర్థమవుతుంది వ్యయ విశ్లేషణ అంటే ఏందో అర్థం చేసుకోవాలంటే ముందుగా వివిధ రకాల వ్యయ భావనల గురించి తెలుసుకుందాం అంటే టైప్స్ ఆఫ్ కాస్ట్స్ ఎన్ని రకాల వ్యయాలు ఉన్నాయి ఎన్ని రకాల వ్యయ భావనలు ఉన్నాయి అని తీసుకుంటే వ్యయ భావనలలో మొదటిది ద్రవ్య వ్యయాలు వీటినే మనీ కాస్ట్స్ అని పిలుస్తాం ఒక ఉత్పత్తిదారుడు వస్తుత్పత్తి కోసం వివిధ ఉత్పత్తి కారకాలపై ద్రవ్య రూపంలో చేసే వ్యయాలన్నింటినీ ద్రవ్య వ్యయాలు అంటాం ఉదాహరణకి శ్రామికులకు చెల్లించే వేతనాలు ముడి పదార్థాలకు అయ్యే ఖర్చు రవాణా ఖర్చులు విద్యుత్ బిల్లులు ఇన్సూరెన్స్ ప్రీమియంలు వీటన్నిటినీ డబ్బు రూపంలో చెల్లించడం జరుగుతుంది కాబట్టి వీటిని ద్రవ్య వ్యయాలు అంటాం సంస్థ అప్పు చేసే దాని మీద చెల్లించాల్సిన వడ్డీ సంస్థ యొక్క అద్దె భవనం అయితే లేదా భూమిని లీజుకు తీసుకుంటే దానికి రెంటు వీటన్నిటినీ ద్రవ్య వ్యయాలు అంటాం ఈ ద్రవ్య వ్యయాలను మళ్ళీ రెండు రకాలుగా విభజిస్తున్నాం ప్రకటిత వ్యయాలు అప్రకటిత వ్యయాలు ప్రకటిత వ్యయాలనే ఎక్స్ప్లిసిట్ కాస్ట్స్ అంటాం అప్రకటిత వ్యయాలనే ఇంప్లిసిట్ కాస్ట్స్ అని పిలుస్తాం ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ ప్రకటిత అప్రకటిత వ్యయాలు ప్రకటిత వ్యయాలని వేటిని అంటాం అంటే ఉత్పత్తిదారుడు కొనుగోలు చేసిన లేదా అద్దెకు తెచ్చిన సాధనాల చెల్లింపుకు అయ్యే ఖర్చుల్ని ప్రకటిత వ్యయాలని పిలుస్తాం ఉదాహరణకి ఒక ట్రక్కును అద్దెకు తీసుకుంటే దానికి అయ్యే కిరాయి శ్రామికుణ్ణి ఒకరోజు పనిచేసుకోవడానికి నియమించుకుంటే దానికి చెల్లించే వేతనం విద్యుత్ బిల్లులు రవాణా ఖర్చులు ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులు వీటన్నిటినీ ప్రకటిత వ్యయం అంటాం ఎందుకంటే వాటిని కొనడం కానీ అద్దెకు తేవడం కానీ చేస్తాం అలా కాకుండా ఉత్పత్తిదారుడు తన సొంత సాధనాలను ఉత్పత్తిలో వినియోగిస్తున్నప్పుడు ఆ సాధనాలకు చెల్లించవలసిన చెల్లింపులను అప్రకటిత వ్యయాలని పిలుస్తాం ఉదాహరణకు ఉత్పత్తిదారుడు తన సొంత భవనాన్ని పరిశ్రమకు వాడుకుంటే అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని అప్రకటిత వ్యయం అంటాం అదేవిధంగా సంస్థకు సొంత పెట్టుబడిని వినియోగిస్తే వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి వాటిని అప్రకటిత వ్యయం అంటాం వడ్డీని తర్వాత సంస్థ నిర్వహణను తానే స్వయంగా చూసుకుంటే వేతనం ఇవ్వవలసి రాదు కనుక నిర్వహణ వేతనం అని అప్రకటిత వ్యయం అని పిలుస్తాం అంటే కొనుగోలు చేసిన లేదా అద్దెకు తెచ్చిన సాధనాల చెల్లింపుకు అయ్యే వ్యయాన్ని ప్రకటిత వ్యయమని ఉత్పత్తిదారుడు తన సొంత సాధనాలను ఉత్పత్తిలో వాడుకుంటే వాటికి చెల్లించవలసిన ప్రతిఫలాల్ని ప్రకటిత
అప్రకటిత వ్యయం పిలుస్తాం. కొనుగోలు చేసిన వాటికి ఏమో ప్రకటిత వ్యయం, సొంత సాధనాలను ఉపయోగిస్తేనేమో వాటికి చెల్లించాల్సిన చెల్లింపులు అప్రకటిత వ్యయం. ఇక వాస్తవిక వ్యయాలు, వీటినే రియల్ కాస్ట్స్ అని పిలుస్తాం. మార్షల్ ప్రకారం వస్తువులను తయారు చేయడానికి ఉత్పత్తి కారకాల యజమానులు చేసిన కృషి త్యాగాలను ఉత్పత్తికయ్యే వాస్తవిక వ్యయాలుగా చెప్పడం జరిగింది. మార్షల్ వాస్తవిక వ్యయాలను ఒక వస్తు ఉత్పత్తి కోసం ఉత్పత్తి కారకాల యజమానులు చేసిన కృషి త్యాగాలను ఉత్పత్తికయ్యే వాస్తవిక వ్యయాలుగా చెప్పవచ్చు. అంటే వీటిని ద్రవ్య రూపంలో మార్చడానికి వీలు లేదు, ద్రవ్య వ్యయాలకు వాస్తవిక వ్యయాలకు మధ్యన సంబంధం లేదు. ఒక సంస్థ యొక్క యజమాని నష్ట భయాన్ని ఎదుర్కొని అనిశ్చితత్వాన్ని భరించి తను విశ్రాంతి తీసుకోకుండా నిరవధికంగా ఉత్పత్తి కోసం కష్టపడుతూ ఉంటాడు. ఆ త్యాగం, ఆ కృషిని వాస్తవిక వ్యయం అని పిలుస్తాం. అదేవిధంగా శ్రామికుడు శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకోకుండా వస్తు ఉత్పత్తి కోసం కష్టపడతాడు. అతడు చేసిన త్యాగం అంటే విశ్రాంతిని త్యాగం చేసి శారీరక శ్రమకు వచ్చి వస్తుత్పత్తికి సహాయపడతాడు. కాబట్టి అతడు చేసిన కృషి త్యాగాలను ఉత్పత్తికి అయ్యే వాస్తవిక వ్యయంగా చెప్పొచ్చు. అంటే ఒక వస్తుత్పత్తి కోసం శ్రామికులు, ఉత్పత్తి సంస్థ యజమానులు, ఉత్పత్తి కారక యజమానులు, ఉదాహరణకు భూస్వామి భూమిని వదులుకొని లేదా భవన యజమాని భవనాన్ని ఇచ్చి ఉత్పత్తికి సహాయపడుతున్నాడు. అంటే అతడు ఆ భూమి యొక్క ప్రతిఫలాన్ని, ఆ భూమిని కొంతకాలం వదులుకొని తన నుంచి దూరంగా ఉంచుకొని భవనాన్ని కొంతకాలం వదులుకొని ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి అతను త్యాగం కృషికి ప్రతిఫలంగా బాటకం చెల్లిస్తాం. అయితే ఆ బాటకం అనేది వాస్తవిక వ్యయానికి సమానం కాదు. శ్రామికునికి వేతనం చెల్లిస్తాం, కానీ ఆ వేతనానికి వాస్తవిక వ్యయం సమానం కాదు. అంటే వాస్తవిక వ్యయాలను ద్రవ్య రూపంలో వెలకడడం అనేది సాధ్యం కాదని చెప్పవచ్చు. ఒక ఉత్పత్తి సంస్థలో ఉత్పత్తి కారకం యజమానులు వస్తుత్పత్తి కోసం చేసిన త్యాగం కృషి ప్రయత్నాలనే వాస్తవిక వ్యయంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అవకాశ వ్యయాలు, వీటినే ఆపర్చునిటీ కాస్ట్స్ అని పిలుస్తాం. షార్ట్కట్లో చెప్పాలంటే కోల్పోయిన ప్రత్యామ్నాయాల వ్యయాన్నే అవకాశ వ్యయం అని పిలుస్తారు. కోల్పోయిన ప్రత్యామ్నాయాల వ్యయాన్నే అవకాశ వ్యయం అంటారు. ఈ అవకాశ వ్యయాలనే ప్రత్యామ్నాయ వ్యయాలు, ఆర్థిక వ్యయాలని కూడా పిలవచ్చు. అవకాశ వ్యయాలనే ప్రత్యామ్నాయ వ్యయాలు, ఆర్థిక వ్యయాలని కూడా పిలవచ్చు. అంటే ఉత్పత్తి కారకాలు అనేవి కొరతగా ఉంటాయి, వాటికి అనేక ఉపయోగాలు, ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉంటాయి. కానీ ఒక ఉపయోగానికి వాడితే ఒక కారకాన్ని, మరొక ప్రత్యామ్నాయ ఉపయోగానికి అదే కారకం అందుబాటులో ఉండదు. ఉదాహరణకు ఒక రైతుకుండే 5 ఎకరాల భూమిలో మొత్తం గోధుమ పండిస్తే వరి పండించలేడు, వరి పండిస్తే గోధుమ పండించలేడు. గోధుమకు ఉపయోగిస్తే కోల్పోయిన వరి పంట అనేది ఆ రైతుకు అవకాశ వ్యయం. అదేవిధంగా వరి పండిస్తే కోల్పోయిన గోధుమ పంట అనేది ఆ రైతుకు అవకాశ వ్యయం. అదేవిధంగా ఒక శ్రామికుడు ఒక కంపెనీలో పనిచేస్తే నెలకు 10,000 వస్తాయి, ఇంకో కంపెనీలో పనిచేస్తే 15,000 వస్తాయి అనుకుందాం. 10,000 వచ్చే చోట పనిచేస్తే అతడు 15,000 కోల్పోతాడు, 15,000 వచ్చే చోట పనిచేస్తే అతడు 10,000 కోల్పోవడం జరుగుతుంది. అంటే కోల్పోయిన ప్రత్యామ్నాయాల వ్యయాన్నే అవకాశ వ్యయం అని పిలవచ్చు. దీనికి నిర్వచనం, ఒక ఉత్పత్తి కారకాన్ని అత్యున్నత ప్రత్యామ్నాయ ఉపయోగంలో వాడితే ఆ కారకం ఆర్జించగలిగే మొత్తాన్ని దాని యొక్క అవకాశ వ్యయంగా చెప్పవచ్చు. ఒక ఉత్పత్తి కారకాన్ని అత్యున్నత ప్రత్యామ్నాయ ఉపయోగంలో వాడితే ఆ కారకం ఆర్జించగలిగే మొత్తాన్ని దాని యొక్క అవకాశ వ్యయంగా చెప్పవచ్చు. అంటే శ్రామికుడు ఒక కంపెనీలో పనిచేస్తే 15,000 వస్తున్నాయి, మరొక కంపెనీకి పోతే కనీసం ఇంకొక 15,000 సంపాదించగలుగుతాడు. కానీ ఏ అనే సంస్థలో పనిచేస్తున్నప్పుడు 15,000 వస్తున్నాయి, బి అనే సంస్థలో పనిచేస్తే కూడా 15,000 వస్తాయి, ఆ 15,000 కోల్పోతాడు. బీలో పనిచేసేటప్పుడు ఏలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతాడు, ఏ అనే సంస్థలో పనిచేసేటప్పుడు
బిఎన్ఏ సంస్థలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతాడు. రైతు కూడా తన భూమిలో గోధుమ పండిస్తే వరి పంట ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతాడు, వరి పండిస్తే గోధుమ పంట ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతాడు. ఈ విధంగా కోల్పోయిన ప్రత్యామ్నాయాల వ్యయాన్నే అవకాశ వ్యయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక వ్యయాలనేవి కాలాన్ని బట్టి రెండు రకాలుగా చేయొచ్చు, స్వల్పకాలిక వ్యయాలు, దీర్ఘకాలిక వ్యయాలు. స్వల్పకాలిక వ్యయాలనేవి ఇవి తాత్కాలికం, ఒక 5 సంవత్సరాల లోపు ఉన్న వాటిని స్వల్పకాలిక వ్యయాలుగా చెప్పొచ్చు. స్వల్పకాలిక వ్యయాలను మళ్ళీ స్థిర వ్యయం, చిర వ్యయం అని రెండు రకాలుగా విభజించవచ్చు. స్థిర వ్యయం అని వేటినంటాం అంటే ఉత్పత్తి పరిమాణంతో పాటు మారని వ్యయాన్ని స్థిర వ్యయం అంటాం. ఈ స్థిర వ్యయం ఎల్లప్పుడూ ధనాత్మకంగా ఉంటుంది, ఎప్పుడూ కూడా జీరో కాదు. కంపెనీ మూతపడ్డా కూడా స్థిర వ్యయం భరిస్తూనే ఉండాలి. కంపెనీ వాచ్మెన్కి జీతం కడుతూనే ఉండాలి, కంపెనీ బిల్డింగ్కు అద్దె కడుతూనే ఉండాలి, కంపెనీ మీద తెచ్చిన అప్పు మీద వడ్డీ చెల్లిస్తూనే ఉండాలి, శాశ్వత ఉద్యోగులకు జీతభత్యాలు భరిస్తూ ఉండాలి. వీటన్నిటినీ స్థిర వ్యయాలు అంటాం. మార్షల్ ఈ స్థిర వ్యయాలని అనుబంధ వ్యయాలు, సప్లిమెంటరీ కాస్ట్ అని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా వ్యవస్థా వ్యయాలు, ఓవర్ హెడ్ కాస్ట్ అని కూడా పిలవడం జరిగింది. అనుబంధ వ్యయాలు, వ్యవస్థా వ్యయాలని కూడా మార్షల్ వీటిని పిలవడం జరిగింది. ఇక చెర వ్యయాలంటే ఉత్పత్తి పరిమాణంతో పాటు మారే వ్యయాన్ని చెర వ్యయం అంటాం. ఈ చెర వ్యయాలని ప్రత్యక్ష వ్యయాలు, డైరెక్ట్ కాస్ట్ అని పిలవడం జరుగుతుంది. మార్షల్ ఈ వ్యయాలను ప్రధాన వ్యయాలు అన్నాడు, అంటే ప్రైమ్ కాస్ట్. స్థిర వ్యయాన్ని ఏమో సప్లిమెంటరీ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్ అని పిలవడం జరిగింది. దాన్నే వ్యవస్థా వ్యయాలు, అనుబంధ వ్యయాలు అన్నాడు. చెర వ్యయాన్ని ప్రైమ్ కాస్ట్ అని పిలవడం జరిగింది, అంటే ప్రధాన వ్యయాలు. ఉత్పత్తికి ఇవి ముఖ్యం, ఉత్పత్తికి ముందు చేసేవి వ్యవస్థా వ్యయాలు, ఓవర్ హెడ్ కాస్ట్. ఉత్పత్తికి తోడ్పడతాయి కాబట్టి స్థిర వ్యయాలు, అనుబంధ వ్యయాలు అనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఉత్పత్తి పరిమాణం పెరిగితే చెర వ్యయాలు పెరుగుతాయి, ఉత్పత్తి పరిమాణం తగ్గితే చెర వ్యయాలు తగ్గుతాయి, ఉత్పత్తి పరిమాణం జీరో ఉంటే చెర వ్యయం జీరో ఉంటుంది. ఇక దీర్ఘకాలిక వ్యయాలు, దీర్ఘకాలిక వ్యయాలు అనేవి ఇవి 15 నుండి 20 సంవత్సరాలు 50 సంవత్సరాల కాలానికి సంబంధించినవి. 20, 30, 40 సంవత్సరాల కాలంలో అన్ని వ్యయాలు చెర వ్యయాలుగా మారిపోతాయి. స్థిర చెర వ్యయాలని రెండు రకాలు ఉండవు, దీర్ఘకాలంలో అన్ని వ్యయాలు చెర వ్యయాలే. ఎందుకనంటే ఇప్పుడు కొన్న యంత్ర పరికరాలు ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తది కొనవలసి రావచ్చు. ఇప్పుడు కట్టిన బిల్డింగ్ 50 సంవత్సరాల తర్వాత కొత్తగా మళ్ళీ కూల్చి కట్టాల్సి రావచ్చు. అంటే స్వల్పకాలంలో స్థిర వ్యయం, చెర వ్యయాన్ని రెండు రకాలు చెప్పడం జరుగుతుంది. దీర్ఘకాలంలో అన్ని వ్యయాలను చెర వ్యయాలుగానే భావించడం జరుగుతుంది. ఎందుకంటే బిల్డింగ్ అనేది మళ్ళీ కట్టాల్సి రావచ్చు, కొన్న యంత్ర పరికరాలు మళ్ళీ కొనాల్సి రావచ్చు, ట్రక్కులు లారీలు లాంటివి బస్సులు లాంటివి కొన్నప్పుడు వాటిని కూడా కొత్తవి కొనవలసి రావచ్చు. కాబట్టి దీర్ఘకాలంలో అన్ని వ్యయాలు చెర వ్యయాలే. అయితే ఇంటర్మీడియట్ స్థాయిలో కేవలం స్వల్పకాలిక వ్యయాల గురించి మాత్రమే అధ్యయనం ఉంది. దీర్ఘకాలిక వ్యయాల గురించి మీరు డిగ్రీ స్థాయిలో అభ్యసించేటప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యయాల గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్వల్పకాలిక వ్యయాలు ఏంటివి, ఎలా ఉంటాయి, అవి ఎలా మారుతుంటాయి, స్వల్పకాలిక వ్యయరేఖలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఒక పట్టిక మరియు 2 రేఖాచిత్రాల ఆధారంగా చూద్దాం. స్వల్పకాలిక వ్యయాలు రూపాయల్లో అని టేబుల్ మీద రాయడం జరిగింది. 1వ కాలంలో ఉత్పత్తి పరిమాణం క్యూ అనేదాన్ని తీసుకున్నాం, క్వాంటిటీ, ఉత్పత్తి పరిమాణం తీసుకున్నాం. ఇది 0 నుంచి 10 వరకు వస్తువులు ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని తెలుపుతుంది. 2వ కాలంలో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, మొత్తం స్థిర వ్యయాన్ని తీసుకున్నాం రూపాయల్లో. ఇది 0 ఉన్న దగ్గర 300 ఉంది, 4 దగ్గర 300 ఉంది, 8 దగ్గర 300 ఉంది, 10 దగ్గర కూడా 300 ఉంది. అంటే ఉత్పత్తి పరిమాణంతో పాటు మారని వ్యయాన్ని స్థిర వ్యయం అంటామని ఇంతకుముందే చెప్పుకున్నాం. స్వల్పకాలంలో వ్యయాలు 2 రకాలు, స్థిర వ్యయాలు చెర వ్యయాలు. ఉత్పత్తి పరిమాణంతో పాటు మారనిది స్థిర వ్యయం, ఉత్పత్తి పరిమాణంతో పాటు మారేది చెర వ్యయంగా చెప్పుకోవడం జరిగింది. అంటే మొత్తం స్థిర వ్యయం 0 ఉన్నా కూడా అంతే ఉంది, 10 వస్తువులు ఉన్నా కూడా అంతే ఉంది. అంటే ఉత్పత్తి జరగకుండా కంపెనీ తాళం పెట్టినా కూడా వాచ్మెన్ జీతం కానీ, బిల్డింగ్ అద్దె కానీ, తర్వాత శాశ్వత ఉద్యోగుల జీతభత్యాలు, బిల్డింగ్ మీద కంపెనీ మీద తెచ్చిన అప్పుకు వడ్డీ ఇలాంటివి చెల్లిస్తూనే ఉండాలి.
ఆ స్థిర వ్యయం అనేది రోజుకు 300 రూపాయలు పడుతుందని అంచనా వేస్తున్నాం. ఇక నెక్స్ట్ చర వ్యయం. ఉత్పత్తి పరిమాణం 0 ఉంటే చర వ్యయం 0 ఉంది. ఉత్పత్తి పరిమాణంతో పాటు మారే వ్యయమేమో చర వ్యయం. ఉత్పత్తి పరిమాణం పెరిగితే చర వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి పరిమాణం తగ్గితే చర వ్యయం తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక స్థాయి వరకు టీవీసీ టోటల్ వేరియబుల్ కాస్ట్, మొత్తం చర వ్యయం టోటల్ వేరియబుల్ కాస్ట్ ఒక స్థాయి వరకు పెరిగి టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది క్రమంగా పెరుగుతూ ఒక స్థాయి వరకు నెమ్మదిగా పెరిగి ఆ తర్వాత వేగంగా పెరుగుతుంది. అంటే 4వ యూనిట్ వస్తు ఉత్పత్తి వరకు నెమ్మదిగా పెరిగింది. 300 400 అంటే 100 పెరిగింది, 400 450 అంటే 50 పెరిగింది, 500 అంటే మళ్ళీ 50 పెరిగింది. అంటే 4వ వస్తు యూనిట్ వరకు ఇది నెమ్మదిగా పెరిగింది, తర్వాత మళ్ళీ వేగంగా పెరుగుతూ ఉన్న విషయం 600 720 890 1100 1150 2000 వేగంగా పెరిగింది. తర్వాత ఈ టీఎఫ్సీ టీవీసీ మొత్తం స్థిర వ్యయం మొత్తం చర వ్యయం రెండు కూడితే 2+3 కూడితే మనకు టీసీ మొత్తం వ్యయం వస్తుంది. మొత్తం స్థిర వ్యయాన్ని మొత్తం చర వ్యయాన్ని కూడితే మొత్తం వ్యయం వస్తుంది. 300+0 300 300 300 600 300 400 700 300 450 750 300 500 800 300 600 900 300 720 1020 300 890 1190 300 1100 1400 300 1150 1650 300 2000 2300. ఇది 4వ కాలం మొత్తం వ్యయం. ఇక 5వ కాలంలో సగటు వ్యయం, స్వల్పకాలిక సగటు వ్యయం ఎస్ఏసి ఎస్ఎంసి తీసుకున్నాం. 5వ కాలం రాబట్టాలంటే మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి పరిమాణంతో భాగించాలి. అంటే 4వ కాలంలోని అంశాన్ని 1వ కాలంలోని అంశం చేత భాగిస్తే మనకి ఇక్కడ 5వ కాలంలోని అంశం వస్తుంది. అంటే 300/0 300/0 something/0 ఈక్వల్ టు ఇన్ఫినిటివ్ అనంతం. 0/something అంటేనే 0, something/0 అయినప్పుడు అనంతం, అంటే దాన్ని లెక్కించలేము ఎంత ఉంటుందనేది. తర్వాత 600/1 అంటే 600, 700/2 అంటే 350, 750/3 అంటే 250, 800/4 అంటే 200, తర్వాత 900/5 అంటే 180, తర్వాత 1020/6 అంటే 170, తర్వాత 1190/7 అంటే 170, 1400/8 అంటే 176, 1650/9 అంటే 183, 2300/10 అంటే 230. అయితే ఇక్కడ సగటు చర వ్యయం, స్వల్పకాలిక సగటు చర వ్యయం కూడా అది స్వల్పకాలిక సగటు వ్యయం కూడా ఒక స్థాయి వరకు తగ్గి మళ్ళీ పెరుగుతుంది. టీవీసీ ఒక స్థాయి వరకు తగ్గి పెరుగుతుంది, అదేవిధంగా ఎస్ఏసి సగటు వ్యయం కూడా, స్వల్పకాలిక సగటు వ్యయం కూడా ఒక స్థాయి వరకు తగ్గి మళ్ళీ పెరగడం ప్రారంభించింది. ఇక ఉపాంత వ్యయం, 6వ కాలంలోని ఉపాంత వ్యయం రాబట్టాలంటే 4వ కాలంలోని మార్పు మొదటి కాలంలోని మార్పు చేత భాగించాలి. అంటే 4వ కాలంలోని మార్పే ఉపాంత వ్యయంగా లెక్కించవచ్చు. ఇక్కడ 300 ఉన్నప్పుడు మార్పు ఎంత అంటే అంతకు ముందున్న విషయం మనం తెలియదు కాబట్టి డాష్ పెట్టినాం. తర్వాత 300/600 తేడా ఎంత అంటే 300/700 తేడా ఏంటంటే 100, 700/750 తేడా 50, 700/850 తేడా 50, తర్వాత 800/900 తేడా 100, తర్వాత 900/1020 తేడా 120, 1020/1190 తేడా 170, 1190/1400 తేడా 210, 1400/1650 తేడా 250, 1650/2300 తేడా 650. ఈ ఎంసీ కూడా ఒక స్థాయి వరకు తగ్గి, అంటే 4వ వస్తు యూనిట్ వరకు తగ్గి మళ్ళీ పెరుగుతుంది,
తర్వాతా ఏడో వస్తు యూనిట్ వద్ద ఏసీ ఎంసీలు రెండు సమానంగా ఉన్నాయి 170 170 ఈ విషయాలను ఆధారంగా చేసుకొని పక్క పటంలో రేఖాపటంలో టిఎఫ్సి టివిసి టిసి మూడు వేరే రేఖలు ఇక్కడ గీసినాం ఫస్ట్ ఇక్కడ వంకాయ కలర్ లో ఉన్న టిఎఫ్సి రేఖ చూస్తే ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది ఇది ఏం తెలియజేస్తుందంటే 300 రూపాయల వద్ద 0 ఉత్పత్తి 1 2 3 4 5 6 7 8 9 10 10 వస్తువుల ఉత్పత్తికి కూడా ఒక్కొక్క వస్తువు 0 ఉత్పత్తి ఉన్న 300 స్థిర వ్యయము 10 వస్తువుల ఉత్పత్తి ఉన్న 300 స్థిర వ్యయము ఇది మారకుండా స్థిరంగా ఉండి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది ఇక టివిసి ఆ టిఎఫ్సి రెండోది అయిపోయింది కదా టివిసి జీరో నుంచి స్టార్ట్ అవుతుంది క్రమంగా పెరిగి 500 వద్ద నాలుగో వస్తు యూనిట్ వద్ద గరిష్టంగా మారి అంటే నెమ్మదిగా పెరిగి నాలుగో వస్తు యూనిట్ వరకు మొత్తం చరవేయం నెమ్మదిగా పెరిగి ఐదో వస్తు నుంచి 10వ వస్తు వరకు వేగంగా పెరగడం ప్రారంభించింది అంటే ఇక్కడ నాలుగో వస్తు వరకు నెమ్మదిగా పెరిగింది తర్వాత వేగంగా పెరగడం ప్రారంభించింది ఆ విషయాన్ని చూపిస్తున్నాం తర్వాత క్రమంగా పెరుగుతూ టిఎఫ్సి రేఖను ఈ అనే బిందువు వద్ద ఖండించి పైకి పోవడం జరిగింది నెమ్మదిగా పెరుగుతున్నప్పుడు ఓక్యూ ఉత్పత్తి ఉంది తర్వాత వేగంగా పెరుగుతున్న సందర్భంలో Q1 ఉత్పత్తి ఉంది అయితే ఇక టిసి రేఖను గమనించినట్లయితే స్టార్టింగే 300 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే టిఎఫ్సి రేఖ ఎక్కడైతే వైఎక్సాన్ని తాకిందో అక్కడి నుంచే మొత్తం వేరే రేఖ ప్రారంభమైంది అది కూడా నాలుగో వస్తు యూనిట్ వరకు క్రమంగా నెమ్మదిగా పెరుగుతుంది ఐదో వస్తు నుంచి వేగంగా పెరగడం ప్రారంభించింది ఆ విషయాన్ని డి అనే బిందువు తెలియజేస్తుంది అయితే మనకు డికి సికి మధ్యన ఎంత గ్యాప్ ఉంటుందో సికి బికి మధ్యన అంతే గ్యాప్ ఉండే విషయాన్ని తెలుపుతుంది ఎందుకంటే మొత్తం వ్యయంలో నుంచి మొత్తం స్థిర వ్యయాన్ని తీసేస్తే మిగిలేది మొత్తం చర వ్యయం మొత్తం చర వ్యయాన్ని కనుక్కోవాలంటే మొత్తం వ్యయంలో నుంచి మొత్తం స్థిర వ్యయం తీసేయాలి ఆ తర్వాత ఈ రెండిటికి మధ్య ఉండే దూరం డిబి అనేది ఎంత ఉందో ఎఫ్ఈ అనేది కూడా అంతే ఉంది స్టార్టింగ్ పాయింట్ ఒకటేమో 0 నుంచి స్టార్ట్ అయ్యింది టివిసి రేఖ ఇంకొకటేమో 300 నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఏ అనే బిందు నుంచి స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్ పాయింట్లు వేరు గాని ఇవి రెండు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయి ఉత్పత్తిలో వృద్ధి ప్రతిఫలాలు వచ్చేటప్పుడు వేయాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి నాలుగో వస్తు వరకు ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వచ్చేటప్పుడు వేయాలు వేగంగా పెరుగుతున్నాయి అంటే ఐదో వస్తు నుంచి 10వ వస్తు వరకు వేగంగా పెరుగుతున్నాయి అయితే ఈ రెండు రేఖల మధ్య నుండే గ్యాప్ మాత్రం ప్రతి సందర్భంలో సమానంగా ఉండడం డిబి మధ్య దూరం ఎఫ్ఈ మధ్య దూరం సమానంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు ఎందుకంటే టీవీసీలో ఎంత మార్పు వస్తుందో టీసీలో కూడా అంతే మార్పు వస్తుంది కనుక స్టార్టింగ్ పాయింట్లు వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ రెండు రేఖలు ఒకే విధమైన ఆకారాన్ని కలిగి ఉన్నాయి వృద్ధి ప్రతిఫలాలు వచ్చినప్పుడు రెండు నెమ్మదిగా పెరిగినాయి క్షీణ ప్రతిఫలాలు వచ్చినప్పుడు రెండు వేగంగా పెరిగినాయి మొత్తం చర వ్యయంలోని మార్పే మొత్తం వ్యయంలోని మార్పు కనుక ఈ రెండు వేరే రేఖలు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయి ఎడమ నుంచి కుడికి పైకి పోయే రేఖలుగా ఉండడం అనేది జరిగింది అది మొత్తం చర వ్యయం మొత్తం వ్యయం మధ్య సంబంధం తర్వాత మొత్తం స్థిర వ్యయ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకునే రేఖాపటం ఇక ఐదో కాలం ఆరో కాలానికి సంబంధించిన ఎస్ఏసి ఎస్ఎంసి అంటే సగటు వ్యయము ఉపాంత వ్యయము మొత్తం వస్తు పరిమాణాన్ని మొత్తం వ్యయాన్ని వస్తు పరిమాణం చేత భాగిస్తే సగటు వ్యయం వస్తుంది ఇక్కడ చూడండి
एसी इज ईक्वल टू एवरेज कास्ट अंत वस्तु यूनिट उत्पत्ति खर्चने सगट व्यय सगट व्यय दश वरक तग्गिंदि 170 वरक तग्गिंदि अंत एडव वस्तु यूनिट वरक तग्गिंदि आ तर्वात पेरिगिंदि ఇక్కడ q అనే వస్తువు పరిమాణం అనేది 7వ వస్తు యూనిట్ గా భావిస్తే 7వ వస్తు వరకు తగ్గి తర్వాత పెరిగింది ఉపాంత వ్యయం కూడా 4వ వస్తు యూనిట్ వరకు తగ్గి తర్వాత పెరిగింది ఇక్కడ 4వ వస్తు యూనిట్ వరకు తగ్గింది తర్వాత పెరిగింది అయితే ఈ రెండు రేఖల మధ్య సంబంధం ఈ పటం ద్వారా పరిశీలిద్దాం एमसी కనుక్కోవాలంటే మొత్తం వ్యయంలో మార్పును ఉత్పత్తి పరిమాణంలో మార్పు చేత భాగించాలన్న భాగించాలి లేదా MCN is equal TCN minus TCN minus 1 అంటే n వస్తువు యొక్క ఉపాంత వ్యయం is equal n వస్తు యూనిట్ల మొత్తం వ్యయం minus n minus 1 యూనిట్ల మొత్తం వ్యయం అది రెండిట్లో ఏ సూత్రానైనా ఉపయోగించి చేయొచ్చు మనం ఇక్కడ టేబుల్ తయారు చేసినప్పుడు అదే చేసినాం మొత్తం వ్యయంలో వచ్చిన మార్పు ఎంతో అదే ఉపాంత వ్యయం 300 100 50 50 100 120 170 210 అంటే 1190 కి 1400 కి 210 1400 1650 కి 250 1650 2300 కి 650 అట్లా ఉపాంత వ్యయాన్ని చేసినాం సగటు వ్యయం కూడా సగటు స్థిర వ్యయం సగటు చర వ్యయం కూడైనా సరే సగటు వ్యయాన్ని రాబట్టొచ్చు లేదా మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి పరిమాణంతో భాగించడం ద్వారా కూడా సగటు వ్యయాన్ని రాబట్టొచ్చు ఉపాంత వ్యయం అంటే ఒక అదనపు వస్తు యూనిట్ ఉత్పత్తికయ్యే అదనపు వ్యయాన్నే ఉపాంత వ్యయం అంటాం లేదా ఒక అదనపు వస్తు యూనిట్ ను ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం వ్యయంలో కలిగే మార్పునే ఉపాంత వ్యయం అని పిలుస్తాం ఒక్కొక్క వస్తు యూనిట్ ఉత్పత్తికయ్యే ఖర్చును సగటు వ్యయం అంటాం మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి పరిమాణంతో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది మొత్తం వ్యయంలోని మార్పుని ఉత్పత్తి పరిమాణంలోని మార్పు చేత భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది ఈ రెండు వ్యయ రేఖలు ఇంగ్లీష్ అక్షరాల్లోని యు ఆకారాన్ని పోలి ఉంటాయి ఎందుకంటే ఒక దశ వరకు వ్యయాలు తగ్గి ఆ తర్వాత పెరుగుతున్నాయి అంటే ఉత్పత్తి ప్రారంభంలో వృద్ధి ప్రతిఫలాలు వచ్చేటప్పుడు వ్యయాలు క్షీణిస్తున్నాయి తగ్గుతున్నాయి క్షీణ ప్రతిఫలాలు వచ్చేటప్పుడు వ్యయాలు పెరుగుతున్నాయి అందుకని ఏసీ రేఖ యు ఆకారంలో ఉంటుంది అదే విధంగా ఎంసీ రేఖ 4వ వస్తు యూనిట్ వరకు తగ్గింది అంటే వృద్ధి ప్రతిఫలాలు 4వ వస్తు యూనిట్ వరకు వచ్చాయి తర్వాత క్షీణ ప్రతిఫలాలు వచ్చేటప్పుడు ఎంసీ అనేది పెరిగింది స్వల్పకాలంలో ఉపాంత వ్యయం అనేది పెరిగింది అంటే తగ్గుతున్నప్పుడు కిందికి వచ్చి పెరుగుతున్నప్పుడు పైకి వస్తుంది అంటే సగటు వ్యయం ఉపాంత వ్యయ రేఖలు రెండు ఇంగ్లీష్ అక్షరాల్లోని యు అక్షరం ఆకారాన్ని పోలి ఉంటున్నాయి వీటి కారణం ఏందంటే ఉత్పత్తి ప్రారంభంలో వృద్ధి ప్రతిఫలాలు రావడం ఒక దశ దాటిన తర్వాత ఉత్పత్తి ఒక దశ దాటిన తర్వాత క్షీణ ప్రతిఫలాలు రావడం వల్ల వ్యయ రేఖలు అనేవి వ్యయాలు పెరిగి పైకి పోవడం అనేది జరుగుతుంది అంటే తగ్గడం పెరగడం అనే రెండు జరుగుతున్నాయి కనుక వ్యయ రేఖలకు ఏసీ ఎంసీ వ్యయ రేఖలకు యు ఆకారం అనేది వస్తుంది అయితే ఈ రెండు రేఖల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తే ఉత్పత్తి ప్రారంభంలో సగటు వ్యయం అనేది ఉపాంత వ్యయం కంటే ఎక్కువగా ఉంటుంది స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ కంటే పైన ఉంటుంది ఉత్పత్తి ప్రారంభంలో SMC less than SAC ఉత్పత్తి ఒక దశ దాటిన తర్వాత అప్పుడు చూస్తే SMC greater than SAC గా ఉన్నాయి ఉత్పత్తి ప్రారంభంలో సగటు వ్యయ రేఖ కంటే ఉపాంత వ్యయ రేఖ కిందికి ఉంది అంటే సగటు వ్యయం కంటే ఉపాంత వ్యయం తక్కువ ఉత్పత్తి ఒక దశ దాటినాక అంటే 7వ వస్తు యూనిట్ దాటిన తర్వాత సగటు వ్యయం కంటే ఉపాంత వ్యయం ఎక్కువ ఉంది అంటే ఇది ఫస్ట్ స్థితి ఇది రెండో స్థితి ఇక మూడోది ఏంటంటే ఉపాంత వ్యయ రేఖ సగటు వ్యయ రేఖను కనిష్ట బిందువు వద్ద ఖండిస్తుంది SMC is equal SAC అయిన చోట ఈ రెండు సమానమైన బిందువు వద్ద SAC అనేది కనిష్టంగా ఉంటుంది కనిష్ట బిందువు వద్దనే ఖండిస్తుపోతుంది అంటే ఈ బిందువు కంటే ముందుకు పోయినా ఖండించినా సగటు వ్యయం ఎక్కువగానే ఉంటుంది ఈ బిందువు కంటే
ముందే ఖండించినా అవతల ఖండించినా ఇవతల ఖండించినా సగటు వ్యయం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇది మనకు వేరే వే విశ్లేషణలో ఈ రెండు వేరేకల మధ్య సంబంధం ఆ విధంగా ఉంటుంది. 170 వద్ద సగటు వ్యయం కనిష్టంగా ఉంటుంది, ఉపాంత వ్యయం 50 వద్దనే కనిష్టంగా ఉంది, అంటే ముందే నాలుగో వస్తువు వద్దనే. కానీ ఏడో వస్తువు వద్ద సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు దానికి సమానంగా ఉపాంత వ్యయం ఉండడం అనేది జరిగింది. అంటే సగటు ఉపాంత వ్యయాలు సమానమైనప్పుడు సగటు వ్యయం కనిష్ట స్థాయిలో ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేయాలి. ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందువు నుండి ఎంసీ రేఖ ఖండించుకుంటూ పైకి పోతుంది. ఏసీ రేఖ యొక్క కనిష్ట బిందువు నుండి ఎంసీ రేఖ ఖండించుకుంటూ పైకి పోతుంది అనే విషయాన్ని చూపించాలి. అంటే ఉత్పత్తి ప్రారంభంలో ఏసీ కంటే ఎంసీ కిందికి ఉంటుంది, ఉత్పత్తి ఒక దశ దాటిన తర్వాత ఏసీ కంటే ఎంసీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే ఎస్ఎస్సి ఎస్ఎంసీ రెండు సమానమైనప్పుడు సగటు వ్యయం అనేది కనిష్ట స్థాయిలో ఉంటుంది. ఆ విధంగా ఉండేటట్టు మాత్రమే ఈ రేఖల మధ్య సంబంధాన్ని గీయవలసి ఉంటుంది. కొంచెం అసుంఠ తగిలేటట్టు గీసినా, కొంచెం ఇసుంఠ తగిలేటట్టు గీసినా సగటు ఉపాంత వ్యయ రేఖల మధ్య సంబంధం తప్పుగా గీసినట్లు అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇవి ఒకసారి టేబుల్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, కానీ ఒట్టిగానే వింటూ చూస్తే ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అనేది రాదు. ఎందుకంటే ఫండమెంటల్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ కానీ టేబుల్స్ కానీ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే దీన్ని నేర్చుకోవడం అంత ఈజీగా ఉంటుంది.